Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja craze veru, isari jatiya stayilo. ఓ పదం చదివితే ఇంకొన్నాళ్లకు మరుగున పడుతుంది. అదే ఓ మాట వింటే కొన్నాళ్లకు మర్చిపోతాం. కానీ ఒక ఫోటోను చూస్తే అది ఎప్పటికీ మన మదిలోనే అలా గుర్తుండిపోతుంది. చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు కానీ అందమైన దృశ్యాల వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. ఇన్ని అందమైన గుర్తులను మదిలో ముద్రించే ఈ ఫోటోగ్రఫీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఓ ముఖ్యమైన రోజు ఉంది. అదే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. అయితే మంత్రి, రోజాకు ఫోటోగ్రఫీ దినోత్సవానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సాధారణంగా రోజా ఎక్కడుంటే అక్కడ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆమె వెంట ఫోటోగ్రాఫర్లు పరుగులు పెడుతూ ఉంటారు. ఆమె ఫోటోలు తీయడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ఇటీవల ఏపీలో ఉన్న ఫోటోగ్రాఫర్లు ఆమెను ఫోటోలు తీయడంలో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. మంత్రి రోజాను ఒకేసారి 3000 మంది ఫోటోగ్రాఫర్లు సింగిల్ క్లిక్తో ఫోటోలు తీశారు. సాధారణంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె మంత్రి అయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆమె పాల్గొనే కార్యక్రమాలకు మరింత ఆకర్షణగా నిలుస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు కంటిలో పడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రోజా ఓ కార్యక్రమానికి వెళితే అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు ఆమె వెంట పడ్డారు. దీంతో ఆమె ఫోటో దిగడంలోనూ అరుదైన ఘనత అందుకున్నారు. అదేంటంటే ఒకేసారి రోజాను 3000 మంది ఫోటోగ్రాఫర్లు సింగిల్ క్లిక్తో ఫోటోలు తీశారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వారం రోజుల క్రితం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ కార్నివాల్ ఫోటోగ్రఫీ ఎక్స్పో జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన రోజా సందడి చేశారు. తొలుత ఎగ్జిబిషన్ను సందర్శించిన రోజా ఆ తర్వాత ఇక్కడున్న కెమెరాలను చేతబట్టి ఫోటోలు తీశారు. ఈ సందర్భంగా రోజా తన గతాన్ని తలుచుకుని మురిసిపోయారు. ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో వల్లే తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని, ఆ తర్వాత అంచెలంచెలగా ఎదిగేలా చేసిందని రోజా అన్నారు. ఒక వేదికపైకి అన్ని ఫోటోగ్రఫీ సంస్థలు రావడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. అయితే ఆమె ఆనందం అక్కడితోనే ఆగలేదు. తాజాగా ఆమెకు ఊహించని గౌరవం దక్కింది. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే జయంతి సందర్భంగా ముంబాయిలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్కు మొత్తం 75 ఫోటోలు ఎంపికయ్యాయి. అందులో రోజా జాతీయ జెండా పట్టుకుని ఉన్న ఫోటో కూడా ఎంపికైంది. దీంతో జాతీయ స్థాయిలో ఎంపికైన 75 ఫోటోల్లో తాను కూడా ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటూ ఆమె సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు మంత్రి రోజా.